నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్, నేను క్లినికల్ సైకాలజిస్ట్ని. మన ఇవాళ డిస్కస్ టాపిక్ వచ్చి సెక్షువల్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి. సెక్షువల్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తే ఆ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలో ఈ ఫస్ట్ వాళ్ళకి సెక్షువల్ లైఫ్ అనేది బాగా ఎంజాయ్ చేయాలనే కోరిక అనేది బాగుంటుంది. ఈ కోరిక అనేది బాగున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఒక 3 నుంచి 4 సార్లు 4 నుంచి 5 సార్లు రోజు కలవడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కలిసే కొన్ని తర్వాత కొంచెం ఉండే కొన్ని అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఇలాంటి తగ్గకుండా అసలు మన సెక్షువల్ లైఫ్ మొత్తం జీవితాంతం మన బాగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, భార్యాభర్తలు ఎప్పుడైతే వాళ్ళు పడగతిలో వెళ్తున్నారో వాళ్ళిద్దరూ ఫ్రెష్గా స్నానం చేయాలి. బాడీలో ఎక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా వాళ్ళు బాగా స్నానం చేసి అప్పుడు ఫ్రెష్గా ఆ గదిలోకి వెళ్ళాలన్నమాట. అలాగని ఆఫీస్ నుంచి రాగానే గదిలోకి వెళ్ళిపోయి చేసుకుందాం అని కాదు, అలాగని వైఫ్ బయట అంతా కుకింగ్ ఇవన్నీ చేసి అలాగే చేసుకుందాం అని కాదు. వాళ్ళు ఎప్పుడైతే పడగదిలోకి వెళ్తున్నారో వాళ్ళ శరీరం అంతా చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఆ శరీరం అంతా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దానికి కొంచెం సెంట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అని చేసుకుంటే ఇంకా మంచిది. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే బాగా వాళ్ళిద్దరికి ఆ వాసన సువాసన వల్ల బాగా కోరికలు అనేది ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఈ కోరికలు అనేది ఎక్కువ కలిగినప్పుడు తర్వాత ఏమవుతుందంటే, జనరల్గా మరి ఎప్పుడైతే ఈ శారీరకంగా కలుస్తూ ఉంటారో, ఎప్పుడైతే శారీరకంగా కలిసింది ఎక్కువతో ఉంటుందో, వాళ్ళకి లోపల కూడా సైకలాజికల్గా ఎమోషన్స్ అంటే లవ్ అండ్ అఫెక్షన్ అనేది బాగా దగ్గర అవుతూ ఉంటుంది. అందుకే పెళ్ళైన కొత్త జంటలు ఏంటంటే శారీరకంగా ఎక్కువ కలవటం వల్ల వాళ్ళు ఎక్కువ ఈ కలుసుకోవడం వల్ల అంటే లవ్ అండ్ అఫెక్షన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ లవ్ అండ్ అఫెక్షన్స్ పెరిగిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్లో కంటిన్యూటీ ఉంటుందన్నమాట. ప్లస్ అది కాకుండా ఏంటంటే, వాళ్ళు ఏదన్నా సరే మాట్లాడుకున్న సెక్షువల్ దాంట్లో లైఫ్ బాగుండాలంటే ఏంటంటే ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎక్కువ దేని గురించి వాళ్ళు ఓపెన్గా, నాకు ఇప్పుడు సెక్స్ చేయాలి ఉందంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళు ఇది ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని అలా మాట్లాడుకోకుండా ఒక ఏదో నాకు ఇప్పుడు మూడు వచ్చేసింది ఊరు లోపలరా అని చెప్పడం కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని దాని గురించి డిస్కస్ చేసుకొని ఎక్కువ ప్రేమగా మాట్లాడుకోవటం, ప్రేమగా ఎక్కువ కవించుకోవటం ఇలాంటి ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెక్షువల్ లైఫ్ అనేది వాళ్ళకు ఈ తృప్తి అనేది జీవితంలో వాళ్ళు ఎప్పుడు పొందుతూనే ఉంటారు. ప్లస్ అది కాకుండా మనం ఇంకేం చేయాలంటే, ఎప్పుడైతే మీరు బాగా సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ వాళ్ళకి ఇష్టం, ఎక్కడ వాళ్ళకి ఏ పార్ట్ టచ్ చేస్తే వాళ్ళు బాగా ఆనందంగా ఉంటుంది, ఇక్కడ ఈ పార్ట్ టచ్ చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఆ పార్ట్ టచ్ చేస్తే ఆనందంగా ఉంటుందా, ఏ పార్ట్ టచ్ చేస్తే ఆనందపడతారు అనేది అటు మేల్ కానీ ఫీమేల్ కానీ ముందు తెలుసుకోవాలి. అటు పక్క భార్యకి ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళకి ఆనందం పొందుతారు, ఇటు పక్క మేల్ ఈయన ఏం పార్ట్ టచ్ చేస్తే ఆనందపడతారు. ఫస్ట్ వాళ్ళకి ఈ ఎప్పుడైతే ఈ ఫోర్ ప్లే జరుగుతుందో ఎక్కువ అక్కడ టచింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే టచింగ్ చేస్తున్నారో అప్పుడు అది వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఒకే యాంగిల్ కాకుండా యాంగిల్స్ అనేది మారుస్తూ ఉండాలి. సెక్షువల్ లైఫ్లో యాంగిల్స్ అనేది మారుస్తూ ఉండాలి. వాళ్ళకి కొంచెం యాంగిల్స్ చేయడానికి డిఫరెంట్ బుక్స్ చూడొచ్చు, డిఫరెంట్ వీడియో చూడొచ్చు. అలా వీడియో చూసిన తర్వాత అవన్నీ యాంగిల్స్ ఏమి డిఫరెంట్గా ట్రై చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్తగా ట్రై చేస్తుండే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలాగ కొత్త ఎప్పుడైనా సరే వాళ్ళు కొత్త యాంగిల్స్ ట్రై చేస్తూ, ప్లస్ ఎక్కువ హాలిడేస్ ఎప్పుడంటే ఎప్పుడు ఇంట్లో కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం, అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మంచి చలిగా ఉండే ప్లేస్కి వెళ్ళటం, ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళటం, అలా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది చాలా బాగుంటూ ఉంటుంది అనమాట. ప్లస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఆ సమస్య పరిష్కరించుకుని వాళ్ళిద్దరే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని వాళ్ళిద్దరే ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు జీవితాంతం ఈ సెక్షువల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ అలా కాకుండా వాళ్ళు ఈ సెక్షువల్ లైఫ్ ఇంకా బాగుంటానికి ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు బాగా చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ నేను ఎక్కడ టైం స్పెండ్ చేస్తే మా భార్యకి ఆనందంగా ఉంటుంది, లేకపోతే మా భర్తకి నేను ఎక్కడ ఏ పార్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మా భర్తకి ఆనందంగా ఉంటుంది, ఆ పార్ట్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేయటం, అలా స్పెండ్ చేయడం వల్ల ఆయనకి వాళ్ళకి ఇద్దరికి ఎక్కువ మూడ్ రావటం, ఆ ఇద్దరికి ఎక్కువ మూడ్ రావడం వల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఇంకా పెంచుకోవటం అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కనుక మన సెక్షువల్ లైఫ్ కానీ ప్రతి ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్నట్టయితే వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతా హ్యాపీగా ఉంటారు. ఈ లైఫ్ లాంగ్ జీవితాంతా హ్యాపీగా ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎలాంటి సమస్య లేకుండా జీవితాంతం ఎప్పుడైతే మనిషి సెక్షువల్గా కలుస్తున్నాడో వాళ్ళ ప్రేమలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక మనిషి మధ్య ఒక మంచి ప్రేమ అనేది ఎక్కువ ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి మనిషి ఒక ఇంకో మనిషి బాగా ప్రేమ ఆప్యాయత పెరగాలంటే ఈ సెక్షువల్ లైఫ్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెక్షువల్ లైఫ్ కూడా బాగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చేసినట్టయితే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.